బాహ్య తెరలు భూ తెరలు అన్నారు కదా, ఇవి ఒక్కొక్క స్థూల తొడుగుకు వర్తిస్తాయా లేదా అందరికీ ఒకేగా ఉంటాయా? మనకి ఇప్పుడు ఒక స్తోత్రపు నడకలోంచి ఒక్కొక్క పాత్ర పోషణ నడక సాగుతుంది కదమ్మా, అందుకే ఆ స్తోత్రపు నడకల్లోంచి చూపించాలి హావము హావ నడకగా భంగిమలని. అట్లా ఒక పాత్ర పోషణకు ఎన్నో కణాలు ఉంటాయి. అంటే మనకు మీకు ఉదాహరణ స్త్రీ నాడిమండలము స్త్రీ నడక నాడిమండల లింకుల్లో తల్లి నాడిమండలం మాటలు వస్తాయి. కణాలు ఎన్ని ఉంటే అన్ని తెరలు ఉండాల్సిందే. అది కూడా ఒక్కొక్క స్తోత్రపు అనుసారికమునకే ఉండాల్సిందే. ఎందుకంటే నాలోని అనుభవాన్ని బాహ్యపు తెరలను చూపుతుంది, అదేవిధంగా నీలోని అనుభవాన్ని కూడా బాహ్యపు తెరలను ఉంచాడు. ఇట్లా ఒక్కసారిగా ఇరువురిలోని నీలోని తల్లితనాన్ని నాకు నాలోని బిడ్డతనాన్ని నీకు ఒక్క మారుగా చూపాలంటే మాత్రం ఏ ఒక్కరికి వాళ్ళ ఒక్కరి ప్రకారంగానే అలవర్చుకుంటూ వస్తుంది ఈ యొక్క తెరల నిర్మాణకు కారణమైన ప్రాకృతిక మండల నడక. అందుకే మనకి ఒక్కొక్క స్తోత్రపు అనుసారికమునకే రూపొందింపబడుతూ వస్తాయి. అట్లా మనకు ఆంతరంగిక పరనడుమున ఇంకా ఒక్కొక్క కాలక్రమ దారిలో కలిగించి జీవింపచేసేటప్పుడు పాత్ర పోషణ మొదలులో ఈ యొక్క తెర భూతెరల నిర్మాణంకు కారణమైన ప్రాకృతిక మండల నడక భూతెరను మరియు కూడా దానిపైన బాహ్యపు తెరను రెండింటినీ ఒక్క మారుగానే రూపొందింపబడి చేస్తూ వస్తాయి. అట్లాగే ఒక్కొక్క పాత్ర పోషణకు తగ్గట్టుగా అంటే మనకు ఒకటో కాలంలో ఒకటో కోణమే ఉంటుంది తల్లి కోణం, రెండో కాలంలో రెండో కోణం ఉంటుంది. అట్లా మొత్తం 700 కాలాల పడిన తల్లి కోణాలను అలవర్చుకుంటూ పోవడం జరిగింది. కాబట్టి మనకు ఒక్కొక్క కాలంలో బాహ్యపు పొరపడం బాహ్యపు తెర వర్తిస్తాయి, రెండో నెలక కాలానికి రెండో తెర వర్తిస్తుంది. అట్లా తెరలు కూడా కణాలు ఎన్ని సంఖ్య పరిణితులు ఉంటాయో తెరలను కూడా అన్నే సంఖ్యలను అలవర్చుకుంటూ పోతేనే మనకు తెరల పన్నడుమున ఆ తల్లి నడక అంటే తల్లి జీవం అనేది ఎలా ఉంటుందో అని. అందుకే మొదలు తల్లి జీవము జీవ ప్రామాణిక నడకయే. తల్లి కనకదైక సారాంశ తీగలో ఎప్పుడైతే కదించగా కదించగా జీవింపచేయడం జరుగుతుందో తల్లి పాత్ర పోషణ పడినడుమున అప్పుడే తల్లి హావం వస్తుంది. నిలువగమని యొక్క బుడగలోంచి మనకు ఆ హావాన్ని మరియు కూడా హావ భంగిమను రెండు ఒక్కసారిగా చూపాలి. అలా చూపాలంటే మనకు బాహ్యపు తెర భూతెర రెండు ఒక్క మార్గ కదగాలి. ఒక్క మార్గ కదిలితేనే హావం హావ పూరితపడిన హావ భంగిమ వెలువరింపబడుతుంది. అలా మనకి ఆ పాత్ర పోషణ నడకలో ఒక హావం తర్వాత ఒక హావం అన్నట్టుగా ఒక్కొక్క కోణపులు నడకకు ఒక హావం, రెండు నడకకు కోణపులు రెండో హావం, అట్లా ఒకదాని తర్వాత ఒకటి తెరలు నిర్మించుకుంటూ పోవడం జరుగుతుంది. అట్లా ఒక్కొక్క పాత్ర పోషణకు తగ్గట్టుగా రూపొందించబడిన తెరలు. ఆ రకంగా చూస్తే ఒక స్తోత్రపు నడకలోనికే అన్ని తెరలు రూపొందింపబడతాయి, మరి ఇంకొక స్తోత్ర నడకకు రూపొందివ్వడం. అట్లా మనకు ప్రాకృతిక మండలాల విభజనలోనే ఇవి జరుగుతాయి. అందుకనే ఆ తెరల నిర్మాణాలకు కారణమైన ప్రాకృతిక మండలాలు ఉన్నాయి కదా, అవి ఆ రకంగానే మీకు ఒక స్తోత్రపు అనుసారికి కబడిన 24 లక్షల మండలాల అమరికలు ఎట్లున్నాయో ఆ మండలాల అమరికలతోనే ఉంటుంది ప్రాకృతం. అట్లా ఒక్కొక్క స్తోత్రకు వర్తిస్తుంది ఆ మండలం అంతా. అట్లా వర్తిస్తేనే ఒక్కొక్క స్తోత్రపు అనుసారికులకు కావలసిన తెరల నిర్మాణాలన్నిటినీ గావింపజేస్తుంది. అట్లా మనకి ఏ స్తోత్రకు ఆ స్తోత్రపు నడకకే ఉండాలి. అందుకే మొట్టమొదటిది స్థూల తొడుగు అంటాం, తర్వాతనే స్త్రీ నాణ్యం బట్టి స్త్రీ తొడుగుగా, పురుష నాణ్యం బట్టి పురుష తొడుగుగా ఉత్తమత వస్తుంది. అప్పుడు స్త్రీ బాల్యము యుక్తము కుమారము వృద్ధాప్యం. అదేవిధంగా పురుషస్థితి నడక తొడుగులో బాల్యము యుక్తము కుమారము వృద్ధాప్యం. అట్లా 4 నడక వయసు ప్రామాణిక పన్న మనకు పాత్ర పోషణ పెరుగుతూ వస్తాయి. అలా పెరుగుతూ వచ్చే యొక్క విధాన నడకలను బట్టి తెరలు అలవరుచుకుంటూ వస్తుంది. అది మీకు పూర్తి సరస్థితిని అనుభవపూర్వక పన్నడుమున అనుభవం అంతయు వెలువరింపబడి బాహ్య నుంచి అంతరంలోకి పోతేనే ఆ తెరల నడక పూర్తయితుంది. అంతవరకు మీరు బాహ్య అనుభవ లోతుల్లో ఉన్నంతవరకు ఆ తెరల పన్నడుమున కదిలాడే బొమ్మలే మీరు. కాబట్టి ఒక్కొక్క స్తోత్రపు అనుసారికునకే తెరలు రూపొందింపబడుతూ వస్తాయి. అవునమ్మా, ఒక్కొక్క కోణం ఒక అడుగు వర్తిస్తుంది కాబట్టి, రెండో కోణం రెండో అడుగు వర్తిస్తుంది కాబట్టి అడుగడుగుకు ఒక తెర నడక. అట్లా భూతెర బాహ్యతెర రెండు ఒక్క మార్గానే కదులుతాయి.